నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఈ నెల 23వ తేదీన జరగనున్న విశ్వకర్మ సంఘం ఎన్నికలలో అధ్యక్షుడిగా పరిలో ఉన్న గోపాల్పురం ప్రకాష్ను గెలిపించాలని కోరుతూ స్వర్ణకారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు గోపాల్పురం ప్రకాష్ ప్యానెల్కు చెందిన భాస్కరాచారి శ్రీనివాస్చారి చక్రపాణిల విజయానికి జనరల్ బజార్లోని స్వర్ణకారులు అంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్వర్ణకారుల సంఘానికి గతంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా చేయూత అందించడం కరోనా విపత్కర సమయంలో నిత్యావసర సరుకులు అందజేయడం స్వర్ణకారుల సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లినట్లు భాస్కరాచారి తెలిపారు స్వర్ణకారులకు బీమా సౌకర్యాన్ని కల్పించడం కనుమరుగవుతున్న స్వర్ణకార వృత్తిని వృత్తిలోకి తీసుకువచ్చేందుకు తామంతా కృషి చేస్తున్నట్లు ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే ఖచ్చితంగా స్వర్ణకారుల కలలు నెరవేరుస్తామని పేర్కొన్నారు ఈ నెల 23వ తేదీన విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరగనున్నట్లు ప్రతి ఒక్కరూ స్వర్ణకారుడు తమ ప్యానెల్కు మద్దతు పలికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్వర్ణకారణ దుకాణాల వద్ద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు జై జనరల్ బజార్ జై జనరల్ బజార్ స్వర్ణకారు లైకేదో వదిలాలి జనరల్ బజార్ స్వర్ణకారు లైకేదో వదిలాలి 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 జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ సంఘానికి జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై అందరికీ నమస్కారం సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘమంలో పోటీ చేసే అభ్యర్థులం మేమంతా ఈ యొక్క నవయువకులు మొత్తం ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము మా యొక్క లక్ష్యాలు మరియు హామీలు మేము ఈ రోజు కరపత్రం ద్వారా విడుదల చేయడం జరిగింది గోపాలపురం ప్రకాశన నాయకత్వంలో అలాగే బొన్న శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అలాగే కటకం చక్రపాణి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాము ముఖ్యంగా మన జాతీయాలకు ఎలవేలా మేము అందుబాటులో ఉండి మీ యొక్క ఏ సమస్యకైనా పరిష్కారం చేయడానికి మేము ముందుంటాము అలాగే విశ్వకర్మ సంబంధించిన ఆడపడుచులందరికీ 50% రాయితీతో వాళ్ళ ఒక కళ్యాణం ఉంటే గిట్ట నిరుపేద ఆడపిల్లలకు 50% రాయితీ హాల్ రెంట్ ఇవ్వబడబడు అలాగే ఎవరైనా అనుకుని అకాల మరణం చెందితే మా జనరల్ బాస్ స్వర్ణకారులకు అదే రోజు తక్షణమే ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది సంఘం తరఫున అది కాకుండా ఇంకోటి స్వర్ణకార ఆరోగ్య నిధి అని చెప్పి మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది దాంతో ఎంతోమందికి మేము ఇది చేయడం జరిగింది యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అలాగే కోవిడ్ సమయంలో 800 మందికి మేము నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ప్రతి విషయంలో మేము మన కోవిడ్ విషయంలో కూడా చనిపోయిన మా మిత్రులందరికీ కూడా తలా 10,000 లేక ఒక 20 మంది దాకా ఇవ్వడం జరిగింది అది కాకుండా మా యొక్క లక్ష్యాలు ఒక 11 లక్షలతో ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి విశ్వకర్మ సంఘంలో ధర్మకాండ కానీ ఏ లావాదేవీలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ చేసి ధర్మకాండ నోటీస్ పై కానీ సంఘం నోటీస్ పై కానీ పెట్టడం జరుగుతుంది ఏ ఒక్క ఎంతో చిత్తశుద్ధితో ఎంతో నిస్వార్థంగా సేవ చేయడానికి ఈ అంత యువకులంతా తరలి వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ జనరల్ వాళ్ళకి సంబంధించిన స్వర్ణకారులందరికీ మీరు ఓటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను నేను గిరిమాపురం భాస్కరాచారి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా మిమ్మల్ని విన్నపిస్తున్నాను నమస్కారం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సికింద్రాబాద్ విశ్వకర్మ ఎన్నికల్లో నేను అధ్యక్షుడిగా గోపాలపురం ప్రకాశం నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను జనరల్ సెక్రటరీ గిరిమాపురం భాస్కరాచారి కోశాధికారిగా బోనాల శ్రీనివాసారి ఉపాధ్యక్షుడిగా కటకం చక్రపాణి గారు మా 26 మంది సభ్యులతో కూడుకున్న ప్యానెల్తో పోటీ చేస్తున్నాము మా ఈ సీరియల్ వైజ్ నంబర్తో ఉన్నాయి ఆ నంబర్ వివరాలు మీకు తొందరలో ఇచ్చేస్తాం ఈ అభివృద్ధి కోసానికి నవయువకుల లెక్క మా సైన్యం ఉంది మా కార్యకర్తలు ఉత్సాహంతో మీ ముందుకు వస్తున్నాము మీ అమూల్యమైన ఓట్లు వేసి మనల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము బంధువులకు నమస్కారము నా పేరు బోనాల శ్రీనివాసాలి నేను కోశాధికారిగా నామినేట్ చేస్తున్నాను కోశాధికారి ఎన్నికలకు పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన జై విశ్వకర్మ భగవానికి జై నా పేరు కటకం చక్రపాణి నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను మన గోపాలపురం ప్రకాష్ గారి నాయకత్వంలో మేము ప్యానెల్గా ఏర్పడి ఇక్కడ పోటీ చేస్తున్నాము గిరిమాపురం భాస్కర్ సెక్రటరీ గోపాలపురం భాస్కర్ గారి ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్ బొన్నాల శ్రీనివాస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు కోశాధికారిగా చేస్తున్నారు మాకు అందరికీ అమూల్యమైన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ అమూల్యమైన మీ ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందో ప్రార్థన చేస్తున్నాం
ఇష్వరన్ మేము ముందుకు ఎందుకు వచ్చామంటే ఇంతకుముందు ఈశ్వరన్ సంఘం ఎంతో డెవలప్ చేశాము, పైన ఏషియాలు చేశాము, కింద పార్కింగ్ ప్లేస్ చేశాము, మా మధ్యన డైనింగ్ హాల్ చేశాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన సన్నకారులకు అందరికీ బంధువులకు చేశాము. ఇంకా కొంచెం డెవలప్ చేయాలన్న అభిప్రాయంతో ముందుకు వచ్చాము. మా ప్యానల్ అంతా యూత్ వచ్చి చాలా నవయువకులు ముందుకు చాలా ఎంతో ఉత్సాహంతో వచ్చారు. డెవలప్మెంట్ చాలా చేయాలని అదే ఉద్దేశంతో మేము కూడా ముందుకు వచ్చాము. కాబట్టి మీ అమూల్యమైన ఓటు మా చేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. జై విశ్వకర్మ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.